मरी रोजना मन अदृश्य जनरल मन विद्युशाल कलवाले मन ढिलो लेते अमरावती कलवाल का रोजना मन की विशाख एग्जिक्यूटिव कैप्टन का गौरवनी राष्ट्र मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी गारु अनौंस दी रा विशेष कृषि विदिशारे मन तरफ उत्तराध्र प्रज अंदर तरफ गिट्टी पत्र द्वारा धन्यवाद को अलागे रूम विषय चपदल इकड़ गत चारा मंदी मन प्रत्यर्थ चारा रकल अपोह होम सृष्टि रूंवे पदना एलक्ष विजय जगन जगनमोहन रेड्डी गारु आज परपाले इकड़ेद जो भू कब्जा जो दोपल जो अराज जो अंदर प्रश्न पदमू नकटे भू कब्जा जरिंदा विशाखपट जिला भीम निजर्गनी ओपन ऐ चालेजा चंद्रबाबु नायडु తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని మిగిలిన పార్టీ నాయకులకు గాని నేను ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నంత కాలం పైన జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ఒక గజం కూడా విశాఖపట్నంలో స్థలం కబ్జా జరగడానికి ఒప్పుకోను గతంలో కూడా ఒప్పుకోను అందరికీ తెలియజేస్తున్నాను మరి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎక్కువ పేరు సంపాదించడం కాదు మరి నిజంగా ప్రజాసేవ చేతారు వచ్చాను మరి చాలా మంది కాలేజీ ఓనర్లు ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా 2014 లో కూడా కాలేజీల కోసం కూడా స్థలం తీసుకున్నారు నేను నా కాలేజీ స్థలం గురించి కూడా ఒక గజం కూడా స్థలం తీసుకోలేదు రావే రోజుల్లో తీసుకోను కోలారు చెప్తున్నాను నేను తెలియజేస్తాను ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకి సౌకర్యం ఇచ్చేటట్టు ఉండాలి గానీ సౌకర్యం తీసుకునేట ఉండకూడదు అనేదే నా సిద్ధాంతం మరి మొన్న గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా 650 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరి దగ్గర న్యాయ పైస కూడా తీసుకోకుండా నేను పనిచేశాను కాబట్టి మరి పెద్దల విద్యాసారెడ్డి గారి ఒక సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు పిలిచి ఈ భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మరి మీ అందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించబట్టే సార్ నన్ను గౌరవించి మంత్రి పదవి ఇచ్చారు అది చాలు నా జీవితానికి ఎందుకంటే డబ్బు అనేది మనం సంపాదించాలి దానికి తృప్తిగా ఉండదు మరి గతంలో కూడా మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో కూడా ఈ మధురవాడ ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకి భూ ఆక్రమణలకి అవినీతికి అడ్డదొడ్డు లేకుండా పోయింది మరి అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది గాని పోలీస్ సిబ్బంది గాని జీవోవి సిబ్బంది మీ సహకారంతో మనం మీ అందరూ కూడా పేపర్లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు సార్ సుమారు 300-400 కోట్ల రూపాయలు భూములు కబ్జా కాకుండా ఆపగలిగాం సార్ దానికి మా తరపున మా ప్రజల తరపున అధికారులకి మీకు ప్రభుత్వానికి అందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను పెద్దలు విజయసారెడ్డి గారికి కూడా ఒక్కతే పాప చాలా మంది రకరకాల అవాకులు చవాకులు పేరుతున్నారు ఆయనకి వాళ్ళ అల్లుడు గారి కంపెనీ ఇండియాలో టాప్ 5 కంపెనీ అరవింద కంపెనీ ఆయనకి రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాల్సిన అవసరం విజయసారెడ్డి గారికి లేదు ఆయన ఆనాడు మన రామాయణంలో చూసాం శ్రీరామచంద్రుడికి హనుమంతుడు అలాగో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విజయసారెడ్డి గారు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి మరి అంత నమ్మకంగా విశ్వాసంగా ఈ రోజుల్లో ఒక స్నేహ బంధాలు ఉంటాం అనేది చాలా అరుదు అది మనం ఇద్దరిలో చూస్తున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ కేబినెట్ వచ్చి తీరుతుంది మన విజయసాగర్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు పన్నినా గారు అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు విజయసాగర్ రెడ్డి గారికి మీ కోరిక ఒకటే సార్ ఈ మధురవాడని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాను ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఎందుకంటే చాలా పెద్ద ఏరియా ఇది మరి ప్రైవేట్ కాలేజీలో పిల్లలు ఫీజులు కట్టి చదువుకునే పరిస్థితి లేదు మీరు వచ్చిన సందర్భంగా ఒక డిగ్రీ కాలేజీ మరి ఇక్కడ శాంక్షన్ అవడానికి
सहकू